వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు నిస్సహాయత ప్రదర్శిస్తుంటారు. కృష్ణ రామ అంటూ ఇంటికే పరిమితమైపోతుంటారు. ఇంట్లోనే పిల్లలతో పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఈ భామ మాత్రం అందుకు పూర్తి విరుద్ధమంటోంది. తాను అందరిలాంటి మహిళను కాదు, వెరీ స్పెషల్ పర్సన్ అంటోంది. అనటమే కాదు, నిరూపించి చూపించింది కూడా. అవును, కేరళకు చెందిన ఈ భామ పేరు రాధామణి. అందరూ ఆమెను ముద్దుగా మణియమ్మ అని పిలుచుకుంటారు. కాగా ఆమె పేర్లోనే మణి అని ఉంది. ఆ పేరుకు తగ్గట్లే ఆమె అందరినీ ఆకట్టుకుంటోంది. 71 వయసులో 11 రకాల వాహనాల లైసెన్స్ పొంది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత వయసులో 11 రకాల వెహికల్ లైసెన్స్ పొందిన ఏకైక మహిళగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇందుకు కారణం తన భర్త అని గర్వంగా చెప్తోంది రాధామణి. రాధామణి భర్త త్విలాల్ 1978లో డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభించాడు. ఈ స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి రాధామణి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలా డ్రైవింగ్ పై మక్కువ పెంచుకుంది. ఆడవాళ్లు డ్రైవింగ్ చేయడం ఏంటని అవహేళన చేసే సమాజంలో ఏకంగా 11 రకాల వాహనాల్ని అవలీలగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బస్సు, లారీ, క్రేన్, ట్రైన్, ఫోర్క్ లిఫ్ట్, రోడ్ రోలర్, జేసీబీ వంటి 11 రకాల వాహనాల్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంది. వాటికి సంబంధించిన లైసెన్స్ కూడా పొందింది రాధామణి. అయితే ఆమె భర్త త్విలాల్ 2004లో చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యతల్ని తానే టేకోవర్ చేసింది. ఆ సమయంలో ఓ మహిళ హెవీ వెహికల్ నడుపుతున్న తీరును చూసి జనాలు షాక్ అయ్యారు. కాగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రాధామణి గుర్తింపు పొందింది. అసలు ఈ రాధామణి ఎవరు అంటే, రాధామణి కారెల్ కొచ్చిలోని తొప్పంపాడి నివాసి. ఆమె తన 30 సంవత్సరాల వయసులో డ్రైవింగ్ ప్రారంభించింది. ఆమెకు డ్రైవింగ్ పై ఉన్న ఆసక్తిని గుర్తించిన భర్త త్విలాల్ ఆమెకు వాహనాలను నడపడం నేర్పించాడు. ఇప్పుడు ఆమె వయసు 71 సంవత్సరాలు. రుద్రాలు అయిన రాధామణి తన ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవళ్లతో కలిసి తన భర్త డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అయితే ఇప్పుడు ఆమె డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడం లేదు, కంప్యూటర్ కార్యకలాపాలని మాత్రమే చూసుకుంటోంది ఈ భామ. ఇక రాధామణి డ్రైవింగ్ స్కూల్లో ఉద్యోగంతో పాటు ఎర్నాకులం జిల్లాలోని కరంసేరి పాలిటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కోర్సును కూడా అభ్యసిస్తోంది. ఈ వయసులో రాధామణి ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూ బిజీగా ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. టవర్ క్రేన్ను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవడానికి ఈ కోర్సు చేస్తున్నట్లు ఆమె తన ఆసక్తిని వ్యక్తపరిచింది. మొత్తానికి ఈ 71 ఏళ్ల బామ్మ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.